చంద్రబాబు నాయుడు గారికను జగన్మోహన్ రెడ్డికి పోలిక. జగన్మోహన్ రెడ్డి నక్కైతే చంద్రబాబు గారు నాగలోకం. వాళ్ళిద్దరు పెట్టి మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు. 99లో ఆయన ముఖ్యమంత్రిగా, 2004లో ఓడిపోతే తిరిగి 2014లో మళ్ళీ ఎన్నుకున్నారు. 2019లో ఓడిపోతే మళ్ళీ 2024లో ఎన్నుకున్నారు. పడిలేచే కరెక్టర్ వేరే ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పనికిరాడు. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు. గణేష్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, మార్పు కోసం చూస్తారు. ఒకసారి అవకాశం అంటే చూస్తారు, ఇస్తారు. కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక చే, ఈ ముఖ్యమంత్రి మనకొద్దు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ గాలి మాటలు, గాలి కబుర్లు ఇక మానేయండి. మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరు ఎవరిని చూడరు. ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది, పరుగులు పెడతారు. మీరు చూడండి, ఈ 2024 నుంచి 2029కి ఈ రాష్ట్రం రూపురేఖలే మారతాయి.